షో ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటండి? మెయిన్ రీజన్స్ ఒకటి, ఒక ఛాలెంజ్ అండి. అంటే నాకు జనరల్గా కూడా ఏంటిది మనం చేయగలమా అసలు అన్న ఒక ఛాలెంజ్, ఏమన్నా సినిమా వైజ్గా అయినా సరే నాకు వచ్చినప్పుడు నేను ఇమీడియట్గా యాక్సెప్ట్ చేస్తాను అలాంటివి. అండ్ బిగ్ బాస్ విషయంలో ఫస్ట్ టైం ఒక ఛాలెంజ్ ఏంటంటే ఇలాంటి ఒక స్కేల్ ఉన్న షోని నేను పుల్ ఆఫ్ చేయగలను. రెండోది, ఆల్రెడీ ఇంకో హోస్ట్ చేసి అండ్ అంత బాగా చేసి మీరు అందరూ అంటున్నట్టు ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన ఒక షోని ముందుకు తీసుకెళ్లాలంటే దానికి ఇంకా రెండింతలు బలంతో రావాలి. సో ఇలాంటి ఒక ఛాలెంజ్ నా కళ్ళ ముందు ఉన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఉండలేకపోయాను. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ అది. అండ్ రెండోది, అదే నేను ఇందాక చెప్పినట్టు ఎక్కడికి వెళ్ళినా సరే దాని గురించి మాట్లాడుతుంటే ప్రేక్షకుల్లోకి ఈ షో రీచ్ అంతుందా? సో ప్రేక్షకుల్ని రెగ్యులర్గా కలవటానికి లేదంటే వాళ్ళతో టచ్లో ఉండడానికి ఈ 3.5 నెలలు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో పాటు ఉండడానికి ఇంకొక అవకాశం అనిపించింది. సో దట్స్ ద రీజన్. నానిగారు, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.